అమ్మా పార్వతి, పార్వతి పుట్టింటి నుంచి పసుపు కుంకం తీసుకోకుండా వెళ్ళకూడదమ్మా. ఇవి కూడా తీసుకోమ్మా. వద్దమ్మా, పుట్టింటికి నాకు రుణం తీరిపోయి వస్తానమ్మా. పార్వతి, 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 పార్వతి. నీ ఎల్లుడు గొప్ప చూపుకోవడంలో స్నేహితుడిని మర్చిపోయావు. తాతయ్య, దుద్దులు నేను తీయలేదు తాతయ్య. పిన్ని ఇవ్వనంటే అక్కడే పెట్టేశాను తాతయ్య. వాళ్ళని అడగటం ఎందుకులే బాబు, ఇవిగో దుద్దులు అమ్మకి. ఏమండి విశ్వనాథం గారు, మీ నగ మీరే పట్టుకెళ్ళండి, వాళ్ళు ఎప్పుడు తేకండి. అదేమిటి, నేను మీ నాన్నకు స్నేహితుడిని, మీ తాతగారికి ఎంతో రుణపడి ఉన్నాను. కనుకే నన్ను చదివించారు, చాలా చేశారు. అంత మాత్రం చేత పేదవాళ్ళం కదా అని మమ్మల్ని ఈ కానుకలతో కట్నాలతో చిన్నపుచ్చుద్దండి బాబు. ఈ ఉత్తరం చూడు, దస్తూరి పోల్చుకున్నావు. మా తాతగారిదేనండి. ఒక్కసారి చదువు నాయన. విశ్వం, ప్రతి ఉత్తరంలో నా రుణం తీర్చుకోలేదని పదే పదే రాస్తున్నావు. నీవు రుణం తీర్చుకోవటానికి శంకరం ఉన్నాడు, వాడి నీ కంటికి రెప్పలా కాచి ఉండు, అదే చాలు. తర్వాత కూడా చదువు నాయన. మరో విషయం, నిన్ను నేను దూరం చేస్తున్నట్టు బాధపడుతున్నావు. లేదు, నీవెప్పుడు వచ్చినా ఈ ఇంటి వాకిళ్ళు నీకు తెరిచి ఉన్నాయి. శంకరం కూడా కాదండు. నాయన చూశావా, నాకు ఎటువంటి హక్కులు అధికారాలు ఉన్నాయో తెలుసుకున్నావా? క్షమించండి. వస్తా నాయన. బాబు రామదాస్ వెళ్ళొస్తా. బాబు వస్తా. నిజంగా మళ్ళీ వస్తావా తాతయ్య? తప్పకుండా వస్తాను. నాకోసమని ముందుగా వచ్చావా తల్లి? నా తల్లి, వద్దమ్మా, పుట్టింటికి నాకు రుణం తీరిపోయి. నమస్కారం. వచ్చారు దారి కట్ట ఎందుకు? లోపలికి వెళ్ళండి. అలాగే. మంచి దర్జాగా కూర్చున్నారు. లేవండి లేవండి, పెద్దవాళ్ళ కోసం. ఇంకా మెతుకు లేకపోయినా మీసాల సంపద ఉన్నాయి, పూర్తికి లేకపోయినా నీటికి ఏమిగొట్టలేదు. పోనీ, ఏదో ఒకరోజు వాళ్ళు వచ్చి కాలం మీద పడతారు. పట్టండి గారు, మనిషే డబ్బులు సంపాది, మనిషే డబ్బులు సంపాదిస్తాడు. ఆ మనిషి సంపదల్ని సర్వాన్ని సృష్టిస్తాడు. మున్ముందు మీరు చేయబోయే కృషికి మా సహకారం ఉంటుందని హామీ ఇస్తూ ఇది మీకు సమర్పిస్తున్నాను. ఏమండి 800 రూపాయల బిల్లు, నగల షాప్లో ఏం కొన్నారేమిటి? అది కూడా అందులోనే రాసి ఉంటుంది, చదువుకో. ఆ తగలబడ్డ ఇంగ్లీష్ నాకు రాదనేగా. ఏమైతే నాకేం గాని, ఎందుకు కొన్నారో ఎవరికి కొన్నారో చెప్పండి. పట్టాధికారి పెద్దమ్మాయికి ప్రజెంట్ ఇచ్చారు. ఆ తగాదాల మార్గానికి ఇంత కలిసి చేసినాగా ఇచ్చారా? ఇంత వయసు వచ్చి మీకు ఇలాంటి దుర్పతి పుట్టిందే అండి. మోహిని, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో, ఏం మాట్లాడుతున్నావో కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. దాంతో మీకేం సంబంధం? ముందు మీరు మాట్లాడండి. పార్వతి నా పెద్ద కోడలు. ఓహో, ఏం పొద పూసారండి. చదువుకోవడానికి వచ్చిన కురాడితో లేచిపోయింది కదూ, ఆ మాయలాడి మిమ్మల్ని పుట్టలా వేసింది. ఆ శంకరం ఎవరో కాదు. చచ్చి ఏ లోకాను ఉంది, నీ అమ్మ నా బ్రతుక్కంతా ఏడుతూ నువ్వు కూడా ఎందుకు? క్షమించండి, మీ కంటి తడి ఇంకా ఆరనేలేదు. మళ్ళీ పెళ్లి ప్రస్తావన తెచ్చి మిమ్మల్ని బాధ పెట్టాను. అయ్యో, ఇందులో బాధ ఏముందండి?
నాకే గనక మరో కూతురు ఉన్నట్టయితే విశ్వానికి ఇచ్చి పెళ్లి చేయినా చెప్పండి. ఇప్పుడు నా కూతురు బదులు మీ కూతురు అవుతుంది. ఉండండి, వెళ్ళి మాట్లాడేస్తా. చూడండి, నాగా ఒక్కగానొక్క పిల్ల, దానికి తను రెండో పెళ్లివాడిని తెలుసుకుంటున్నట్టు తెలియకూడదు. ఈ పిల్లవాడు ఉన్నట్టే ఎవరికి ఎప్పటికీ బయటికి పొక్కకూడదు. అదే నిజమే. అంటే విష్ణురాజు తన పిల్లవాడితో ఎలాంటి సంబంధం ఉంచుకోకూడదు. అయ్యో, అదేమిటండి, అసలే తల్లి లేని వాడిని తండ్రి కూడా వదిలేస్తే ఆ బిడ్డగతి ఏం కావాలి చెప్పండి. వాడికేమండి, అటు మీరున్నారు ఇటు నేనున్నాను, అమ్మాయి సుఖం కోసం అలా చేస్తున్నానే గాని వాడు విశ్వనాథం కొడుకు కాడా, నాకు మనవడు కాడా? వాడు భవిష్యత్తు నేను చూస్తాను, వాడికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు ఘనంగా నేను చేస్తాను. మీరు ఆ చింత వదలండి, ముందు విశ్వనాథం సంగతి చూడండి. కానివ్వండి, అన్నిటికీ ఈశ్వరుడే ఉంటున్నాడు. ఏది ఏమైనా ముందు విశ్వం పాడు కాకుండా మనం చూసుకోవాలి. వాడిని ఇప్పుడు వెంట పంపిస్తాను. అలాగే విశ్వం, లక్ష్మీపతి గారు ఏమంటున్నారో విన్నావా? విన్నాను మామయ్య, అంతా విన్నా. ఆయనకు మన కష్టం కానీ తన కన్న కూతురు ఇష్టం కానీ ఏమీ అక్కర్లేదు. డబ్బు కావాలి, ఎన్ని పాపాలైనా చేసి అది సంపాదించి పెట్టడానికి ఒక తెలివైన గుమస్తా కావాలి, అంతే. ఒరే ఒరే, నువ్వెంత దుఃఖంలో ఉన్నా ఎదుటి వాళ్ళకి దుఃఖం కలిగించకూడదా? కాదులే మామయ్య. అవునరా, ఆయనకి ఇప్పటికే కావలసినంత డబ్బు ఉంది. డబ్బు పారేస్తే నీకన్నా తెలివైన గుమాస్తాలు ఎందరో దొరుకుతారు. కానీ ఏమీ లేని నీకు ఉన్న ఆస్తిని కన్న కూతుర్ని ఇస్తానంటున్న ఆయన గొప్పతనాన్ని చూడరా. తెల్లనివన్నీ పాలనుకునే నీకు ఇలాంటివన్నీ అర్థం కావాలి మామయ్య. అర్థమై నువ్వు చేసేది ఏమిటయ్యా? సన్యాసం పుచ్చుకోవటమేనా? పిచ్చివాడు. చూడు, సుశీల కూడా నిన్నెంతగానో ప్రేమించింది, కానీ నీకోసం బతకరిగిందా నాయన? లేదు, ఆమె పని ముగిసింది, ఆమె వెళ్ళిపోయింది. కానీ నీ కర్తవ్యం ఇంకా మిగిలిందిరా నాయన. అందుకోసం నువ్వు బతుకున్నావు, అందుకు ఫలితంగా బ్రతుకు దూరంగా పారిపోవటమేనా చెప్పు. కాదులే మామయ్య, ఇందులో చాలా సాధక బతకాలి. నా మాట మాట లేదు, మంతి లేదు, నేను చెప్పినట్టు చెయ్యి. మామయ్య, ఇలా చేస్తే నేను సుశీలకు ద్రోహం చేసిన వాడిని అవుతాను. ద్రోహం? భర్త దేశదిమ్మరై తిరుగుతూ ఉంటే తన బిడ్డకు తల్లితో పాటు తండ్రి కూడా లేకుండా పోతే సుశీల ఆత్మకు శాంతి కలుగుతుందా? మామయ్య, నా బిడ్డ ఆత్మశాంతి కోసమైనా నిన్ను పాడు కానివ్వండి రా. పెద్దవాడిని ఎందుకు చెప్తున్నాను అర్థం?